హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనం ఇంతకుముందు నేను కోఆర్డినేట్ జామెట్రీలో ఇంటర్మీడియట్ కంటెంట్ స్ట్రైట్ లైన్స్లో ఈ ఫైవ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేశాను. ఈ ఫైవ్ కాన్సెప్ట్స్ మీద మనకి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ర్యాండమ్గా నేను ఇంటర్మీడియట్ ఏపీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నుంచి ర్యాండమ్గా ఒక 5 to 7 ప్రాబ్లమ్స్ పికప్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి రకరకాల క్వశ్చన్స్ రావచ్చు, అండ్ ఇక్కడ ఉండే కాన్సెప్ట్స్ మీదే కాకుండా ఇంతకుముందు నేను డిస్కస్ చేసిన డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ర్యాండమ్గా పికప్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను చెప్పిన వాటి వల్ల మీకు ఇమ్మీడియట్గా కమాండ్ వస్తుందని కాదు, కానీ జస్ట్ వే ఆఫ్ థింకింగ్ మీకు అర్థమవుతుంది, అంటే మన ప్రాబ్లమ్స్ని ఎలా తీసుకుంటున్నాం. నేను ఇక్కడ రాసిన రెండు ప్రాబ్లమ్స్ ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఒకటేమో దీని మీద యూస్ చేస్తాను, ఇంకొకటేమో డిస్టెన్స్ బిట్వీన్ గివెన్ పాయింట్ అండ్ లైన్. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎవరైనా ఈజీగానే అర్థం చేసుకుంటారు, సాల్వ్ చేస్తారు. బట్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్చువల్గా, కొంచెం లాజికల్గా ఆలోచించే ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేస్తాం అది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ప్రాబ్లమ్స్ అయితే అన్లిమిటెడ్గా వస్తూనే ఉంటాయి, కాబట్టి నేను ర్యాండమ్గా ఒక 5 to 7 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను వీళ్ళు బట్టి. సో దీన్ని బట్టి మీకు ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, కాన్సెప్ట్స్ని ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్లోకి అన్నది మీకు అర్థమవుతుంది. స్ట్రైట్ అవే మనం ఇక్కడికి వద్దాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ √3x + y + 1 = 0. x + 1 = 0. మీరు చూస్తే ఇది √3x + 1y + 1 = 0. వై దగ్గర 1y అని పెట్టుకున్నాను, ఇక్కడ 1x + 0y + 1 అని పెట్టుకుంటున్నాను. సో కొంచెం క్లారిటీ ఉండడం కోసం మనం ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాం. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్, వెన్ ద లైన్ ఈక్వేషన్స్ ఫర్ గివెన్ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్, మనం ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఈ ఫార్ములాలో మనకంతా a1 a2 b1 b2 ఉంటాయి, కాబట్టి అవి రావడం కోసం క్లియర్గా రాసుకుంటున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్గా నేను కాస్ ఇన్వర్స్ ఆఫ్ తీటా = cos inverse of ఫార్ములా చూడండి, a1 a2 + b1 b2 కదా. నేను మళ్ళీ ఫార్ములా ఇక్కడ రాయట్లేదు, ప్లేస్ సరిపోదని చెప్పి అక్కడ ఫార్ములా కనబడుతుంది. కాబట్టి a1 a2 ఇది వచ్చేసి a1, ఇది వచ్చేసి a2, ఇది వచ్చేసి b1, ఇది వచ్చేసి b2. ఈ నాలుగుతోనే కదా మనకి ఎంటైర్ ఫార్ములా ఉండేది. a1 a2 అంటే √3 ప్లస్ b1 b2 జీరో అయింది, హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1² + b1² √3² + 1² అంటే 3 + 1. మళ్ళీ రూట్ a2² + b2² a2² + 1 + 0. సో ఏమొచ్చింది మనకి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ √3 / జాగ్రత్త చూడండి, ఇది 2 × 1 వచ్చింది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ √3/2 వచ్చింది. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ √3/2 మనం ఏమని రాసుకోవచ్చు, cos 30 అని రాసుకోవచ్చు. సో కాస్ ఇన్వర్స్ కాస్ అండ్ క్యాన్సిల్ అయిపోతే, అంటే మీన్స్ ఒకదానికి ఒకటి ఫంక్షన్స్ ఇన్వర్స్ ఫంక్షన్స్ కాబట్టి పోతే 30 degrees. సో 30 degrees ఇస్ వాట్ మనకి యాంగిల్ బిట్వీన్. అంటే 30 degrees మనకి, ఇదంతా ఇంటర్మీడియట్ కంటెంట్ కాబట్టి మీకు యాంగిల్స్ అంతా ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ లో మెన్షన్ చేస్తా ఉంటారు, నథింగ్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలో మెన్షన్ చేస్తూ ఉంటారు. సో దీన్ని మనం π/6 అని తీసుకోవచ్చు కదా. పై అంటే 180 degrees, 180 degrees డివైడెడ్ బై 6. సో ఆప్షన్ ఒకవేళ ఇచ్చి ఉంటే π/6 అని, అంటే ఇది టక్కన ఐడియా రావాలన్నమాట. మనం కంటిన్యూగా ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే ఈజీగానే మనం ఐడెంటిఫై చేయగలం, సడన్గా పై ఎందుకు వచ్చింది అన్న డౌట్ కూడా కొంతమందికి వస్తుంది. పై రేడియన్స్ ఈజ్ నథింగ్ బట్ 180 degrees. మనం ఇంటర్మీడియట్లో ట్రిగ్నామెట్రీ స్టార్టింగ్లోనే దాని గురించి చదువుకున్న తర్వాతే ట్రిగ్నామెట్రీ లోపలికి ఎంటర్ అవుతాం. నౌ కమింగ్ టు దిస్ వన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ −3, 4 అండ్ ద లైన్ ఈక్వేషన్. డైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ ఫార్ములాస్ ఇది. నేనేం సపరేట్గా ఇది ప్రాబ్లమ్ని ఇలా ఆలోచించాలి ఇలా తీసుకోవాలి అని చెప్పట్లేదు, స్ట్రైట్ అవే ఫార్ములా తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇది x0 ఇది y0 అనుకుంటే, సో డిస్టెన్స్ బిట్వీన్ ప్రస్తుతానికి ఫార్ములాలో ఉండేదే తీసుకుంటున్నాను పిఎం అని, ఏమవుతుంది చూడండి, ax0 అంటే ఇక్కడ ఇక్కడ ఇది a, ఇది b, ఇది c కదా, c ఇది కాదు, ఇటువైపు తీసుకొస్తే c - 2. యాక్చువల్గా మనకి అక్కడ c కూడా ఉంది కాబట్టి b వెరీ క్లియర్. ఇక్కడ =2 ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. మళ్ళీ పొరపాటున మీరు ప్లస్ సి ఉన్న చోట లేదా +2 ఉన్న చోట -2 పెట్టుకున్నా, -2 ఉన్న చోట +2 పెట్టుకున్నా, లేని కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. సో నా సార్ జాగ్రత్త చూడండి ఏమవుతుంది, ఇది మనకి 5 × −3 − 12 × 4 − 2 / √5² + 12². సో ఏమవుతుంది, ఇది కింద వచ్చేసి మీకు ఏమవుతుంది 116 ఏం అవుతుంది, అంటే 13 అవుతుంది. పైన చూడండి −50 − 48 − 2. సో ఓవరాల్గా ఇదేమవుతుంది 65 అవుతుంది. మాడ్ ఉంది కాబట్టి మనం ఓన్లీ పాజిటివ్ వాల్యూ తీసుకుంటున్నాం, 30 క్యాన్సిల్ చేస్తే 5. సో 5 యూనిట్స్ ఈజ్ ది
డిస్టెన్స్ బిట్వీన్ దిస్ పాయింట్ అండ్ దిస్ వన్. నేను ఇంతకుముందు వీడియోలో వీటి గురించి చెప్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ కోసం మీరు ఎక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ అవే మీరు డైరెక్ట్గా ఈ ఒక్కొక్క ఫార్ములాకి మీకు నచ్చిన నంబర్స్తో ఈక్వేషన్స్ రాసుకొని పాయింట్స్ రాసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పాను. సో అలాగే ఇవి చూడండి, డైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ ఫార్ములాస్, ఎలాంటి లాజికల్ థింకింగ్స్ లాంటివి ఏవి లేవు. సో ఇవన్నీ ఫార్ములాస్ని డైరెక్ట్గా అప్లికేషన్ చేస్తూ సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్, పెద్దగా మనం ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమి ఉండదు. కాస్త డీప్గా వెళ్ళే కొద్దీ డెఫినెట్గా మనం కొంచెం లాజికల్గా ఆలోచించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ నేను పికప్ చేసుకుంటున్న ప్రాబ్లమ్స్ కూడా నేను ఇందాక నన్ను ర్యాండమ్గా పికప్ చేసుకున్నాను. అది పర్టికులర్గా ప్రాబ్లం కూడా మల్టిపుల్ ఛాయిస్లోకి కన్వర్ట్ చేయగలిగిన అవకాశం ఉండే ప్రాబ్లమ్స్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో చెప్తున్నప్పుడు నేను సెంట్రాయిడ్ ఇన్ సెంటర్ గురించి చెప్తున్నప్పుడు ఆర్థో సెంటర్కి కానీ సర్కమ్ సెంటర్కి కానీ ఫార్ములా లేదు, ఒక పెద్ద ప్రాసెస్ ఉందని చెప్పాను. ఒకవేళ అలాంటి ప్రాబ్లం మల్టిపుల్ ఛాయిస్లోకి ఇవ్వడం అనేది చాలా కష్టమైన విషయం, అంటే వేరే షార్ట్కట్స్ ఏవి ఉండవు, వెరీ రేర్ సిచ్యువేషన్స్లో మాత్రమే ఉంటాయి. కాబట్టి వెరీ రేర్గా మాత్రమే మనకి కోఆర్డినేట్ జామెట్రీ, నేను అంటున్నది ఆర్థో సెంటర్ కనుక్కోమని కానీ సర్కమ్ సెంటర్ కనుక్కోమని కానీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్గా ఇవ్వడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అందుకే నేను పికప్ చేసుకుంటున్న ప్రాబ్లమ్స్ అన్నీ మనకి మల్టిపుల్ ఛాయిస్లాగా ఎలా అడగచ్చు అన్న సెన్స్లోనే ర్యాండమ్గా పికప్ చేసుకున్నాను. హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వన్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకే, లుక్ అట్ దిస్ వన్. ఫైండ్ కే ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్ ఈస్ 45 degrees. అంటే ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ 45 degrees అయితే కే ప్లస్లో ఏముండాలని అడుగుతున్నారు. డెఫినెట్గా ఇది మల్టిపుల్ ఛాయిస్ లాగా ఇవ్వగలిగిన క్వశ్చనే. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది, కే దగ్గర ఏదో ఒక నెంబర్ ఉండాలి, అది తీసేసి కే పెట్టారు. యాంగిల్ వాళ్ళే ఇచ్చారు. యూజువల్గా రెండు ఈక్వేషన్స్ ఇస్తే యాంగిల్ కనుక్కుంటాం. యాంగిల్ వాళ్ళే ఇచ్చి ఈ అన్ని 6 values ఏవైతే ఉంటాయో రెండు లైన్స్లో ఏదో ఒక వాల్యూ మిస్ చేసి ఇవ్వచ్చు. స్ట్రైట్ అవే మనం ఫార్ములా రాసుకుందాం, కాస్ ఇన్వర్స్. సో మనం డైరెక్ట్గా రాసేసుకోవచ్చు కదా, కాస్ టీటా ఈక్వల్ టు అని రాసేసుకోవచ్చు కదా. యాక్చువల్గా ఇది టీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ వన్. ఇటు వైపు వస్తే కాస్ టీటా ఈక్వల్ టు, సో a1 a2 ప్లస్ b1 b2 హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 square ప్లస్ b1 square ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 square ప్లస్ b2 square కదా. సో ఇప్పుడు టీటా ప్లస్ లో 45 తీసుకోవచ్చు, మిగిలినవన్నీ మనం a1 b1 c1 a2 b2 c2 అక్కడ నోట్ చేసుకోవచ్చు. సో cos 45 వాల్యూ ఎంత అవుతుంది, 1/√2 అవుతుంది. టీటా ప్లస్ లో డైరెక్ట్ గా 45 సబ్స్టిట్యూట్ చేశాను. సో నా a1 a2 అంటే 4k ప్లస్ b1 b2 -1 -5 అంటే +5 హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 square plus b1 square 16 + 1 సరిపోయింది, స్క్వేర్ రూట్ ఆఫ్ a2 square plus b2 square a2 square k² ప్లస్ 25. అంత కాంప్లికేటెడ్ కనపడుతుంది, మీరేం కంగారు పడాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, 1/√2 = 4k + 5 హోల్ డివైడెడ్ బై √17 √k² + 25. సో మనకి వేరే ఆప్షన్ లేదు, అటువైపు ఇటువైపు సాఫ్ చేయాల్సిందే. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తేనే ఈ స్క్వైర్ రూట్స్ రిమూవ్ అవుతాయి. సో ఏమవుతుంది చూడండి, 1/2 = 4k + 5 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 17 of k² + 25 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 17k² + 17 × 25 ఎంత అవుతుంది, 425. అంతేనా, 425 కదా, 425 = 2 × 16k² + 25 + 40k అవుతుంది. సో ఓవరాల్గా మనం ఇది మల్టిప్లై చేసి అటువైపు సింప్లిఫై చేసుకుంటే ఇది 32 అవుతుంది, ఇది అటువైపు పంపిస్తే 15k² అవుతుంది. సో ఇది వచ్చేసి 80k అవుతుంది, వేరే ఆప్షన్ లేదు, ప్లస్ 80k. నెక్స్ట్ నెంబర్ ఇది 50 అవుతుంది, ఇది ట్రాన్స్పోజ్ చేస్తే -375 = 0. సో ఎంటైర్ థింగ్ని మనం 5తో డివైడ్ చేయొచ్చు. సంహౌ మీరు దీన్ని సింప్లిఫై చేస్తే, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి సాల్వ్ చేస్తే మీకు k వాల్యూ జనరేట్ అవుతుంది. సో ఇలా క్యాలిక్యులేషన్ పెద్దగా ఉంటుంది, బట్ కాన్సెప్ట్ అయితే డైరెక్ట్ అప్లికేషనే. సో ఇది మీరు నోటీస్ చేయాలి. అండ్ దెన్ నెవర్ గెట్ ఫియర్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇలా పెద్ద పెద్ద నెంబర్స్ రాగానే అబ్బా ఇవి మనం చేయగలమా లేదా అని ఎప్పుడూ ఆలోచించకండి. మనకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ లేదా SAT వాట్ ఎవర్ ఇట్ ఈస్ మ్యాథ్స్ కంటెంట్ అన్ని ప్రాబ్లమ్స్ 1 minute టైంలోనే చేసేలాగా ఉండవు. కొన్ని ప్రాబ్లమ్స్ చూడగానే వితిన్ 10-15 seconds మీరు ఆన్సర్ చేయగలరు, కొన్ని ప్రాబ్లమ్స్కి 2-3 నిమిషాలు కూడా పట్టచ్చు. ఈ ఎగ్జామినేషన్ టైంలో టైంని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారన్నదే
మనకి వన్ ఆఫ్ ది సక్సెస్ సీక్రెట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా పెద్దగా వస్తాయి, ఇలాంటివి మనం చేయగలమా, ఇలా కొంతమంది అడుగుతూ ఉంటారు లేదా ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అలా ఆలోచించుకోండి. హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వన్. ద కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇయర్, ఇక్కడ నేను కేసు సాల్వ్ చేయలేదు, సింపుల్గా సాల్వ్ చేస్తే నీకు రెండు వాల్యూస్ వస్తాయి లేదా ఒక వాల్యూ రావచ్చు. ఎస్, రెండు వాల్యూస్ రావచ్చు కదా, కే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా రావచ్చు. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్, నౌ లుక్ అట్ దిస్ క్వశ్చన్. యాక్చువల్గా ఇది మల్టిపుల్ చాయిస్కి ఇవ్వగలిగిన క్వశ్చనా లేదా అన్న విషయం పక్కకు పడితే, ఒకే క్వశ్చన్లో రెండు మూడు కాన్సెప్ట్ని ఎలా ఇన్కార్పొరేట్ చేశారన్నది మీరు నోటీస్ చేయడం కోసం ఈ ప్రాబ్లం పికప్ చేసుకున్నాను. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, దేర్ ఈస్ ఎ లైన్, ఏదో ఒక లైన్ ఉంది విచ్ ఈస్ పర్పెంటికులర్ టు దిస్ లైన్ అండ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ దీస్ టూ లైన్స్. ఇక్కడ మొత్తం మనకి మీకు ప్లేన్ మీద రెండు లైన్స్ ఇట్లా ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి పోతూ ఇంకొక లైన్కి పర్పెంటికులర్గా ఉండేది. ఇప్పుడు ఈ లైనే మనకు కావాల్సిన లైన్ అనమాట. ఈ లైన్, ఇవి రెండు ఏంటి అంటే, ఇదిగోండి ఇక్కడ ఇచ్చిన ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఈ లైన్ ఏంటి అంటే పర్పెంటికులర్ టు ఇది 5x - 2y + 7 = 0. 5x - 2y + 7 = 0 అనే లైన్కి పర్పెంటికులర్గా ఉంటూ ఈ రెండు లైన్స్కి ఏ రెండు లైన్స్ ఏంటి, 2x + 3y = 1, 3x + 4y = 6 అనే రెండు లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. దీని ఈక్వేషన్ ఏంటి అంటే, ఇంత తతంగం ఉందన్నమాట దీంట్లో. అసలు మనకి ఇక్కడ టోటల్గా ఫోర్ లైన్స్ కనపడాలి, ఆ ఫోర్త్ లైన్ మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే, మనకి ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పర్పెంటికులర్ టు దిస్ లైన్ అన్నారంటే స్లోప్ కనుక్కోవచ్చు, అలాగే ఈ రెండు పాయింట్స్ యొక్క, ఈ రెండు లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి ఆ లైన్ పాస్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ నుంచి పాస్ అవుతున్నట్టుగా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఈ 5x - 2y + 7 = 0 ఏదైతే ఉందో దీని స్లోప్ మీరు ఫస్ట్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు, ఇలా జనరల్ ఫామ్ లో ఉండే లైన్ ఈక్వేషన్ ని y = mx + c ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తాం. y = mx + c ఫామ్ అంటే ఇక్కడ ఉండే టర్మ్స్ అన్నింటిలో y ఇటువైపు పెట్టి మిగతా అవన్నీ అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తాం. సో y = -5x - -7 - -2. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది m = m1 అనుకుంటున్నాను, 5/2. ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందు కోఆర్డినేట్ జామెట్రీ అంటే లాస్ట్ వీడియోలో కాకుండా అంతకుముందు కోఆర్డినేట్ జామెట్రీలో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చెప్పిన చోట మీకు ఈ పాయింట్ వచ్చి ఉంటుంది. అంటే ఇక్కడ చెప్తున్నప్పుడు కూడా ఈ పాయింట్ చెప్పాను నేను, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ లైన్స్ = -1 అవుతుంది. -1 అవుతేనే యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ లైన్ యొక్క స్లోపు 5/2 అయింది. మరి మనకి స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ అవుతుంది, ఏమవుతుంది స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఏమవుతుంది, జాగ్రత్త చూడండి, స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ m2 అనుకుందాం. ఇవి రెండు మల్టిప్లై చేస్తే -1 రావాలి. అంటే ఐ థింక్ ఇది మీరు ఈజీగా అర్థం చేసుకుంటారన్న ఆలోచనతో డైరెక్ట్గా రాసిస్తున్నారు. ఇప్పుడు ఇవి రెండు మల్టిప్లై చేయండి, 5/5 క్యాన్సిల్ అయిపోతుంది, 2/2 క్యాన్సిల్ అయిపోతుంది, -1 మిగిలిపోతుంది. అంటే మనకి కావాల్సిన కొత్త లైన్ యొక్క స్లోపు -2/5 అయింది. కాసేపు ఇది పక్కకు పెడతాం, ఇది కొంచెం ఇట్లా పక్కకి రాసుకుంటున్నాను. ఇక్కడ m1 = ఏంటిది 5/2 రాసిపెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండు లైన్స్ కనబడుతుంది చూసారా, ఈ రెండు లైన్స్ని సాల్వ్ చేద్దాం మనం. అంటే నార్మల్గా సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 3 ఇక్కడ 2తో, అంటే 10th క్లాస్ లీనియర్ ఈక్వేషన్స్లో మనం సాల్వ్ చేసే మెథడ్లోనే సాల్వ్ చేస్తున్నాను. 6x + 9y = 3, 6x + 8y = 12, -, ఏమవుతుంది y = -9 అవుతుంది. అంతేనా, y = -9. నేను ఏమో తప్పు చేస్తారా, 3 2 సరిపోయింది. y = -y - 9 తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే 2x - 27 = 1, 2x = 28, x = 40. సో x = 14 అయింది, y = -9 అయింది. అంటే మనకి కావాల్సిన ఏదైతే లైన్ ఉందో దాని స్లోప్ వచ్చేసి -2/5 అండ్ ఈస్ పాసింగ్ త్రూ 14, -9. సో ఇప్పుడు ఇక్కడ మీకు స్లోప్ కనపడుతుంది, పాయింట్ కనపడుతుంది. స్లోప్ పాయింట్ ఫామ్ అని మనకి ఒక డిఫరెంట్ ఫామ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఇక్కడ చెప్పినవే కాదు, ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పిన కాన్సెప్ట్ కాబట్టి డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ వాడుతున్నాను. సో పాయింట్ స్లోప్ ఫామ్ లేదా స్లోప్ పాయింట్ ఫామ్ ఏమవుతుంది మనకి, y - y0 = m × x - x0.
వై మైనస్ వై జీరో ఈక్వల్ టు ఎం ఇంటూ, సో ఇక్కడ ఎక్స్ జీరో వై జీరో అనేది పాయింట్, ఎం అనేది స్లోప్. నౌ లెట్ అస్ సబ్స్టిట్యూట్ y మైనస్ అంటే ప్లస్ 9 ఈక్వల్ టు స్లోప్ మైనస్ 2/5. సో ఇక్కడ ఏంటి, x మైనస్ 40, ఈ 5 వే ట్రాన్స్పోజ్ చేస్తే 5y ప్లస్ 45 ఈక్వల్ టు మైనస్ 2x ప్లస్ 80, అన్ని ట్రాన్స్పోజ్ అయ్యింది, 2x ప్లస్ 5y ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ 18 అవుతుంది, అంటే ప్లస్ 27 ఈక్వల్ టు 0. సో 2x ప్లస్ 5y ప్లస్ 27 ఈక్వల్ టు 0 అనేది, which is perpendicular to this line and is passing through the intersection point of these two lines. పెద్ద ప్రాసెస్ లాగా కనపడచ్చు, బట్ వేరే ఆప్షన్ అయితే నాకైతే కనపడలేదు. యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే. ఇది మీరు ఎంత ఫాస్ట్గా చేస్తారు, ఎంత షార్ప్గా ఆలోచిస్తారు అంటే డిపెండ్స్ ఆన్ అవర్ ఇండివిజువల్ క్యాలిబర్. సో ఎగ్జామ్లో మరి ఇది మల్టిపుల్ చాయిస్కి వస్తుందా రాదా అంటే అలా మనం గెస్ చేయలేం కదా. కాన్సెప్ట్ తీసుకుంటున్నప్పుడు ఓకే ఇంతవరకు అడగచ్చు, లేదా ఎంతవరకు అది స్లోప్ అడగచ్చు, లేదా పాయింట్ అడగచ్చు, లేదా డైరెక్ట్గా ఈక్వేషన్ అడగచ్చు, ఇవన్నీ మీరు నోటీస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి బెటర్ అండర్స్టాండింగ్ అనేది ప్రతి ప్రాబ్లం మనకి ఇస్తూనే ఉంటుంది, కాబట్టి ఆ ఇన్పుట్స్ తీసుకుంటూ వెళ్ళాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ద కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం హియర్, టూ లైన్ ఈక్వేషన్స్ ఇచ్చారు, ఆఫ్ కోర్స్ ప్రాపర్ ఆర్డర్లో లేవు, టూ లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి ఇవి రెండు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయితే కే వాల్యూ పెట్టాలి. స్ట్రైట్ అవే ఈ కాన్సెప్ట్ అప్లై చేయాలి మనం. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ ఈక్వల్స్ టు ఖచ్చితంగా మైనస్ 1 అవుతుంది. అయితే స్లోప్ ఎలా కనుక్కుంటామంటే ఖచ్చితంగా ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి. ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇచ్చినప్పుడు, ఇది జనరల్ ఫార్మ్. వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫార్మ్ లోకి కన్వర్ట్ చేస్తే ఇక్కడ ఉండే ఎం అనేది మనకి స్లోప్ గా కన్స్టర్ చేయబడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ ఫార్మ్ నుంచే మనం ఈ రెండు స్లోప్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఇదంతా తప్పు చేసేసి ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుంటున్నప్పుడే నేను వై మాత్రమే ఒకవైపు పెట్టి మిగతా తప్పే ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. వై ఈక్వల్ టు మైనస్ 3kx అవుతుంది, తెలిస్తే ప్లస్ 3kx మైనస్ 4. సో అప్పుడు దీని నుంచి స్లోప్ ఏమవుతుంది, 3k అవుతుంది. సింపుల్. Now coming to the second one, ఇక్కడ రాస్తున్నప్పుడు కూడా ఈ మైనస్ 8k మైనస్ 1 ఆఫ్ వై వైపు పెట్టుకొని, లేదా దీన్ని అటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం, అంటే ఇది నెగిటివ్ టర్మ్ కాబట్టి అటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం, 8k మైనస్ 1 ఆఫ్ వై ఈక్వల్ టు 2k మైనస్ 1 ఆఫ్ ఎక్స్ మైనస్ 6 అవుతుంది. అప్పుడు ఇది ట్రాన్స్పోజ్ చేస్తారు కదా, వై ఈక్వల్ టు 2k మైనస్ 1 బై 8k మైనస్ 1 ఆఫ్ ఎక్స్ మైనస్ 6 బై 8k మైనస్ 1. సో ఇప్పుడు ఇక్కడ స్లోప్ ఏమవుతుంది, ఎం టూ ఈక్వల్ టు 2k మైనస్ 1 బై 8k మైనస్ 1, ఇది వచ్చేసి ఎం. సో వాట్ డిడ్ వి డిస్కస్, ఈ ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఖచ్చితంగా మైనస్ 1 అవుతుంది వెన్ ద లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అన్నాం. సో సింపుల్ గా కాబట్టి m1 ఇంటూ m2 ఈక్వల్ టు మైనస్ 1 కాబట్టి 3k ఇంటూ 2k మైనస్ 1 బై 8k మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 1. సో ట్రాన్స్పోజ్ చేసేద్దాం, మల్టిప్లై చేస్తే 6k² మైనస్ 3k ఈక్వల్ టు 1 మైనస్ 8k అవుతుంది. ట్రాన్స్పోజ్ చేసేయండి 6k² ఇది ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 5k మైనస్ 1 ఈక్వల్ టు 0. సో నార్మల్ సింపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం, ఇది సింపుల్ నెంబర్స్ కాబట్టి టక్కన రాసేయచ్చు. 6k² ప్లస్ 6k మైనస్ 1k మైనస్ 1 ఈక్వల్ టు 0. 6k కామన్ తీస్తే k ప్లస్ 1, మైనస్ 1 కామన్ తీస్తే k ప్లస్ 1. సో k ప్లస్ 1, 6k మైనస్ 1 ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు మైనస్ 1 ఒకటి, 1/6 ఒకటి, టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో ఒకసారి చూస్తే మనకి స్ట్రైట్ లైన్స్లో ఉండే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏ కాంబినేషన్తో అయినా సరే మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అన్నది మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ ఇదైతే మల్టిపుల్ చాయిస్ కోసంగా కన్సిడర్ చేయగలిగిన ప్రాబ్లం. మరియు జస్ట్ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మీరు ఇది సాల్వ్ చేసుకుంటూ వెళ్తే హార్డ్లీ 1 మినిట్ కూడా టైం పడుతుంది అది. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ అంటే ప్రీవియస్ వీడియోస్లో, అంటే కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్లో నేను డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్తో ప్రాబ్లమ్స్ పికప్ చేసుకుంటాను. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. వన్ మోర్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం, దీంతో క్లోజ్ చేద్దాం, ఎందుకంటే అన్లిమిటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి.
డిస్కస్ చేసుకుంటూ వెళ్తే మీకు బోర్ కొడతానే ఉంటుంది. కాబట్టి మీరు ఓన్గా కనుక ట్రై చేస్తే డెఫినెట్గా మీకు డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. ఆఫ్కోర్స్ కొన్ని రావచ్చు ఇమీడియట్గా, కొన్ని రాకపోవచ్చు, డజంట్ మ్యాటర్ అట్ ఆల్. రాని ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువ నేర్పిస్తే అది మర్చిపోద్దని. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్, దిస్ క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు 3x + 4y + 6 = 0 అండ్ మేకింగ్ అన్ ఇంటర్సెప్ట్ -4 విత్ ఎక్స్ యాక్సిస్. అంటే ఎక్స్ యాక్సిస్ ని -4 దగ్గర కట్ చేస్తూ ఇంకొక లైన్ ఏదది 3x + 4y + 6 = 0 అనే దానికి పర్పెండిక్యులర్ గా ఉందండి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు అనుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మనకి రిక్వైర్డ్ లైన్ ఉందో దానికి స్లోప్ తెలియాలి, అలాగే ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుందో తెలియాలి. పాయింట్ స్లోప్ తెలిస్తే ఇంతకు ముందు ఒక ప్రాబ్లం చేస్తాం. ఇక్కడ వాడు -4 దగ్గర ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తుంది, ఎక్స్ ఇంటర్సెప్ట్ అన్నారు కాబట్టి -4, 0 అనేది మనం పాస్ అయ్యే పాయింట్ లాగా తీసుకోవచ్చు. మరి స్లోప్ ఎలా కనుక్కుంటామంటే, దీని స్లోప్ కనుక్కుందాం. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 వేసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో 3x + 4y + 6 = 0. 4y = -3x - 6, y = -3/4x - 6/4. సో ఇప్పుడు ఇక్కడ m1 = -3/4, స్లోప్ ఆఫ్ వాట్ గివెన్ బై మనకి కావాల్సిన రిక్వైర్డ్ లైన్ స్లోప్ ఏమవుతుంది? ఇది జస్ట్ రెసిప్రోకల్ రాసుకుని ఆపోజిట్ సైన్ రాసుకుంటే సరిపోతుంది కదా. రెసిప్రోకల్ రాసుకుని ఆపోజిట్ సైన్ రాసుకుంటే ప్రొడక్ట్ చేసేటప్పుడు ఫోర్ అండ్ ఫోర్ క్యాన్సిల్ అయిపోతే, 3 and 3 క్యాన్సిల్ అయిపోతే -1 ఉంటుంది. సో ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 అయింది కాబట్టి ఖచ్చితంగా ఇవి రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. మరి ఇది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? -4, 0 నుంచి పాస్ అవుతుంది. సో పాయింట్ స్లోప్ ఫామ్ లేదా స్లోప్ పాయింట్ ఫామ్ ఎలాగైనా మనం పిలుస్తాం. పాయింట్ స్లోప్ ఫామ్ ఏంటి? y - y0 = m(x - x0) లేదా పాయింట్ స్లోప్ ఫామ్. సో y - 0 = స్లోప్ ఏంటి? 4/3 x + 4. సో ట్రాన్స్పోజ్ చేస్తే 3y = 4x + 16, ట్రాన్స్పోజ్ చేస్తే 4x - 3y + 16 = 0 అనేది మనకి కావాల్సిన లైన్ ఈక్వేషన్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కోఆర్డినేట్ జామెట్రీ స్ట్రైట్ లైన్స్ కి సంబంధించిన రకరకాల కాన్సెప్ట్స్ మేబీ నేను చెప్పే ప్రాసెస్ లో ఏమైనా 1 or 2 మిస్ అయ్యానేమో నాకు అనిపిస్తూ ఉంది. నేను కూడా పర్టికులర్గా నోటీస్ చేయలేదు. మేబీ ఒక 1 or 2 మేబీ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఇంకేదైనా మిస్ అయి ఉండొచ్చు. నేను ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ డెఫినెట్గా చెప్తాను. సో ఇన్ఫర్మేషన్ అయితే ఏది మిస్ కాకుండా చెప్పాలని అనుకున్నాను, బట్ వన్ పార్ట్ కాన్సెప్ట్స్ మిస్ అయ్యాయి. డెఫినెట్గా మనం దాని గురించి ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. రిగార్డింగ్ దిస్, ఇప్పటివరకు నేను స్ట్రైట్ లైన్స్లో చెప్పిన టాపిక్స్ మీద నేను కొంచెం ఒకసారి డిస్కస్ చేస్తే బాగుంటుంది అనిపించిన ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఇవి. సో మీరు చేసుకుంటూ వెళ్తే అన్లిమిటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకుని జస్ట్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, మీకు డెఫినెట్గా గుడ్ ప్రాక్టీస్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. దాని తర్వాత ఇంకొంచెం డీప్గా వెళ్ళాను కోఆర్డినేట్ జామెట్రీలో. అండ్ ఫర్దర్ డేస్లో నేను ట్రాక్ 1 వీడియోస్ కూడా ఫ్రెష్గా రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో దట్ మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో రిగార్డింగ్ కాన్సెప్ట్స్ వాట్ ఎవర్ వీ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. టేక్ కేర్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. We have a goal.